పార్టీ సోషల్ మీడియాను అత్యంత పటిష్టపరచాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు పార్టీని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పట్టుదలతో కష్టపడి పనిచేయాలని కష్టపడి పనిచేస్తేనే పార్టీకి మంచి జరుగుతుందన్నారు కష్టపడిన వారికే భవిష్యత్తులో పదవులు పదోన్నతులు ఇస్తామన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు కష్టం లేనిదే అందరం రాదని పదహారు నెలలు తాను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యారని జగన్ అన్నారు ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై జగన్ పలు విమర్శలు గుప్పించారు రెడ్ బుక్ పాలనాట విచ్చల విడిగా వదిలేసినారు అన్ని రకాలుగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి పోలీసులు సైతం రాజకీయ నాయకులకు సెల్యూట్ కొట్టే పరిస్థితిలోకి వ్యవస్థ దిగ జారిపోయింది ఎవరికి తిరిగి కూడా తెలియదు హ్యాండ్ టెండర్లు పిలుస్తున్నారని అది కూడా రెండే రెండు రోజులు ఇచ్చిన టైము అది కూడా ఎవడు పోకూడదు ఎన్నికలకు ముందేమో ఫ్రీ ఇసుక అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఇసుక రేటు చూస్తే మన ప్రభుత్వం కన్నా డబుల్ రేటు ట్రిపుల్ రేటు మన ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి రీజనబుల్ రేట్లో ఇసుక అందుబాటులోకి వచ్చేది వీళ్ళు వచ్చిన నెల రోజులు తిరక్క మునిపే రీచ్ రీచ్లు ఖాళీ గవర్నమెంట్కి ఆదాయం సున్నా రేట్లు చూస్తే రెండింతలు మూడింతలు పెరిగినాయి ఇక మద్యం గురించి అయితే మాట్లాడాల్సిన పనుల మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు ముప్పై పర్సెంట్ ఇస్తావా నలభై పర్సెంట్ ఇస్తావా ఇరవై పర్సెంట్ ఇస్తావా అని భయపడేయడము అప్పుడేమో వాళ్ళ లెక్కలు రేట్లు తగ్గిస్తామన్నారు ఇప్పుడు చూస్తే ఏమంది మనం చెప్పిన దానికన్నా రేట్లు కాస్త ఎక్కువ పెట్టినారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి మీ సూపర్ సిక్స్లు ఏమైనాయి మీ సూపర్ సెవెన్లు అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి అన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్ ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడతాయి బాగుండేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి నన్ను ఎవరైనా అడిగితే లేదు ప్రతిపక్షంలో కూర్చునేదానికైనా నేను వెనకాడను కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొచ్చేది ఏమిటి మన విశ్వసనీయత మన క్రెడిబిలిటీ మన విలువలు మన విశ్వసనీయతని మనల్ని మళ్ళీ అక్కడికి తీసుకొస్తాయి